9,000 కోట్లు అయితే ఈ రోజుకి మనం ఖర్చు పెట్టినది 2,03,000 కోట్లు అంటే 26,000 కోట్లు ఇంకా మనం ఖర్చు పెట్టేది మనం ఇంకా 15 రోజులు ఉంది సమయం చెప్పు సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఒక ఆరోపణ చేసేటప్పుడు అంటే వాళ్ళు బ్రహ్మాండమైన సంవత్సరంలో ఎకనామిక్ దీంట్లో పీక్ ఉండే సంవత్సరంలో 27,000 కోట్లు వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మనం విపరీతమైన కోవిడ్ ఇబ్బందులు ఉండేటప్పుడు 26లో ఇంకో 10,000 కోట్లు 15,000 కోట్లు ఇప్పుడు ఈ 15 రోజుల్లో లాస్ట్ మినిట్ ఖర్చులు ఉంటాయి అధ్యక్ష చేస్తే మనం ఇంచుమించు ఒక 10 మైనస్లు ఉంటాం అంతే అధ్యక్ష, పెద్ద తేడా ఏం లేదు. లాస్ట్కు ఓటన్ అకౌంట్ బడ్జెట్కు పోయినట్లయితే అధ్యక్ష మన తప్పు కేటాయింపు అని అంటుంటారు కదా అధ్యక్ష, 2,26,000 కోట్లు మన తప్పు కేటాయింపు ఎప్పుడు 2021-22 సంవత్సరం అంత లేనేలేదు కదా ఎట్లా కేటాయించినారు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ప్రవేశపెట్టినది అధ్యక్ష ఓటన్ అకౌంటు ఎప్పుడు 18-19 వాళ్ళు కేటాయించినది ఎంత అధ్యక్ష, సేమ్ 2,26,000 కోట్లు. అంటే 2018-19లో వాళ్ళు 2,26,000 కోట్లు కేటాయిస్తేనేమో అది కరెక్ట్ కేటాయింపు, 2021-22 సంవత్సరాల తర్వాత మనం అదే బడ్జెట్ కేటాయిస్తే మాత్రం అది తప్పు కేటాయింపు. ఇంకా చూడండి అధ్యక్ష ఇది ఎంత అన్యాయంగా వాళ్ళు మాట్లాడతారు అంటే కేవలము ఎవరికి తెలీదు అంటే మేమే మేధావులము ఎనర్జీ డిపార్ట్మెంట్ మాకే తెలుసు అదో మొన్న మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కరెక్ట్గా చెప్పినారు కదా అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది అనేసి. పోలవరం ప్రాజెక్ట్ ఓటన్ అకౌంట్ 2019-20కి సారీ పోలవరం ప్రాజెక్టు ఏమైంది అనేసి 2 కిలోమీటర్లు ఉండాల్సినది వాళ్ళు 300-300-2 స్ప్లిట్లు పెట్టినారు అధ్యక్ష, అందుకనే ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కానీ వాళ్ళు మేధావులు వాళ్ళకే తెలుసు ఇరిగేషన్ వాళ్ళకు పవర్ సెక్టర్లో ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో చూసినాం కదా అధ్యక్ష. కానీ వాళ్ళే అసలు ఏ విధంగా అంటే అసలు విద్యుత్తునే మేము సృష్టిస్తున్నాము విద్యుత్తునే మేము కనుక్కున్నాము కంప్యూటర్నే మేము కనుక్కున్నాము ఏంది అధ్యక్ష ఇది ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా. లాస్ట్కి చివరికి ఏ స్టేజ్ అంటే మీటింగ్లో మాట్లాడుతూ తనకై తాను అందుకనే నన్ను విజనరీ అని కూడా అంటుంటారు ఆయన నన్ను విజనరీ అని అంటుంటారంటే అది ఆయనే చెప్పుకుంటాయంట ఇది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష దాచింది దోచింది అంటారు మాట మాట్లాడితే. యాక్చువల్గా అధ్యక్ష మనకు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఇంచుమించు 97,000 కోట్ల రాష్ట్ర పబ్లిక్ డెట్ ఉండగా మరి పబ్లిక్ అకౌంట్ కలుపుకుంటే అది 1,20,000 కోట్లు ఉండింది అధ్యక్ష. టోటల్ అప్పు 1,20,000 కోట్లు మన భాగానికి దాంట్లో 30,000 కోట్లు అన్పోర్షన్డ్ భాగం ఉండింది అధ్యక్ష. అది వాళ్ళ 5 సంవత్సరాల తర్వాత 268,000 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు వదిలిపెట్టిపోయేటప్పటికీ 39,000 కోట్ల పెండింగ్ బిల్స్ 58,000 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇంచుమించు అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష మనకు మన పవర్ సెక్టర్ కార్పొరేషన్ ఏదైతే మన పవర్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష విద్యుత్కు సంబంధించిన కార్పొరేషన్స్ అని 33,587 కోట్ల నుంచి 70,000 కోట్లకు వాళ్ళు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా డిస్కామ్స్ అధ్యక్ష వాళ్ళు 2,893 కోట్ల నుంచి 21,000 కోట్లకు పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వాళ్ళు చేసిన అప్పులే అధ్యక్ష. చేసిన తర్వాత లాస్ట్కి ఏ విధంగా అంటే అధ్యక్ష కరెక్ట్ ఒకటే రోజు అధ్యక్ష 9 ఏప్రిల్ ఒకటే రోజు ఎలక్షన్కు 2 రోజుల ముందర 5,000 కోట్లు ఒక్కటే రోజు లాగినారు అధ్యక్ష. ఎవరు చేయరు అధ్యక్ష అది ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్లు వస్తుంది ఎలక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళు 5,000 కోట్లు తీసుకునేది నెక్స్ట్ సంవత్సరం వస్తుంది. నెక్స్ట్ సంవత్సరం అంటే ఎవరు సంవత్సరం అధ్యక్ష కొత్త ప్రభుత్వం ఎవరు వస్తారో వాళ్ళు అంటే కొత్త అంటే ఇది ఎట్లుందంటే అధ్యక్ష మనమే కాదు అప్పు చేసేది మన పక్కింటోళ్ళ తరఫున మనమే అప్పు ఎదురింటోళ్ళ తరఫున కూడా మనమే అందరి అప్పు మనమే చేసేది అది వాళ్ళు చేసిన పని. ఇది కాక అధ్యక్ష మనది అప్పు అంటారు కదా అధ్యక్ష 2014-19 మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేసింది అధ్యక్ష. సిఏజీఆర్ చూసినట్లయితే అంటే ఏ శాతంతో పెరుగుతూ పోతుందని చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము 2014-19లో చూస్తే 9.89% అంటే 9.9% పెరిగింది అని అనుకుందాం అధ్యక్ష. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 2014-19 ఎంత అధ్యక్ష 17.33% పెరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వము 2014-19 9.9% ప్రకారం అప్పు పెంచు పెరుగుతూ పోతే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రము 17.3% పెరిగింది అధ్యక్ష. కేంద్రం కంటే 8% ఎక్కువ పెరిగింది. అదే సేమ్ థింగ్ అధ్యక్ష గమనించినట్లయితే మనది కూడా చూద్దాం అధ్యక్ష 2019 తర్వాత అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వం 17.33% అయితే మనం చేసినది అధ్యక్ష 14.88% అధ్యక్ష 14.88 ఎవరు ఎవరు ప్రూడెంట్గా ఫైనాన్సెస్ చూసుకున్నట్లు అధ్యక్ష వాళ్ళు మనకంటే ఎక్కువ రేట్ అప్పు చేస్తారు వాళ్ళు వాళ్ళ సమయంలో వాళ్ళు అప్పు చేసిరి
ఆ అప్పు ఇంతవరకు ఎక్కడా కనపడ్డంలే, ఏం చేసినారో కనపడ్డంలే. ఒక స్కీమ్ లేదు, ఒక ఆస్తి లేదు, దండగా ప్రతి ఒక్కటి ఇష్టాంతరానికి చేసి లాస్ట్కు చివరకు క్యాపిటల్ సిటీకి అధ్యక్ష, క్యాపిటల్ సిటీకి మీరు కేటాయించలే, అదొక ప్రశ్న. వాళ్ళు కేటాయించిన అధ్యక్ష, ఏం కేటాయించినారు? 50,000 కోట్లకు టెండర్లు పిలిచి 5,000 కోట్లకు ఫైనాన్షియల్ టైప్ చేసినారు. అంటే ఎవరు కట్టాలని అధ్యక్ష? బ్యాలెన్స్ 48,000 కోట్లు. ఇంత అన్యాయంగా అధ్యక్ష, ఇంత అన్యాయంగా వాళ్ళు ఆర్థిక వ్యవస్థను చూసి ఈరోజు వాళ్ళు కూడా మన గురించి మాట్లాడడానికి తయారవుతున్నారు అధ్యక్ష. ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ ఇవన్నీ చూసినట్లయితే అదొకటి అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు గౌరవ సభ్యులు ఎప్పుడు చెప్తారనమాట, ఏమని మీరు ఎంత చేసినారని, అది కూడా చూద్దాం అధ్యక్ష. May 19 అధ్యక్ష చూసినట్లయితే ఏది కార్పొరేషన్స్ మీద మన సీజీకి సంబంధం లేకుండా, కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధం లేకుండా చేసినది అధ్యక్ష, చేసింది ఏది 63,000 కోట్లు అధ్యక్ష. 63,000 కోట్లు వాళ్ళు చేసినారు. మనకు ఈ పరిస్థితుల్లో పవర్ సెక్టర్లో సివిల్ సప్లైస్లో వాళ్ళు ఇంత పెద్ద గుంత పెట్టిపోతే మనం కూడా దాన్ని కొంతవరకు బూడ్చాల్సి వచ్చింది. 54,000 కోట్లు మనము చేసినాం అధ్యక్ష, ఇంతవరకు ఉంది టోటల్ 1,17,000 కోట్లు. దాన్ని ఏదో పెద్ద చాలా మేమే న్యూటన్ను, మేమే ఆపిల్ పండు కిందికి ఎట్లా పడింది అని చెప్పి కనుక్కుంటామని అతను వాళ్ళు చెప్తారు అధ్యక్ష. ఈ మన లెక్క చూద్దాం అధ్యక్ష. మన 2022-23 బడ్జెట్ ఇయర్ చూసినట్లయితే 256,256 కోట్లు కదా అధ్యక్ష, అందులో క్లీన్గా ఉంది అధ్యక్ష. జీతాలకు ఎంత అధ్యక్ష? 76,590 కోట్లు. అప్పు కట్టేదానికి, వడ్డీ కట్టేదానికి 48,000 కోట్లు. డిబిటి స్కీమ్స్కు 48,000 కోట్లు. సిఎస్ఎస్ మరి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కు 56,000 కోట్లు. మరి ఇరిగేషన్, ఆర్ఎన్బి అసిస్టెన్స్ అన్ని కలిసి 26,000 కోట్లు అధ్యక్ష. అంటే దీంట్లో ఇవన్నీ కూడా అధ్యక్ష 76,000 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లకు పోయేది అధ్యక్ష ఎంప్లాయీస్కు, 48,000 కోట్లు డైరెక్ట్గా బ్యాంకుకు పోతుంది అధ్యక్ష. డిబిటీ స్కీమ్స్ 48,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీస్ పోతాయి అధ్యక్ష. సిఎస్ఎస్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇంచుమించు డైరెక్ట్గా పోతాయి అధ్యక్ష. ఎక్కడుంది అధ్యక్ష? వాళ్ళది ఉంది అధ్యక్ష. 2021-22 వాళ్ళదైతే చూసుకున్నట్లయితే కానీ పూర్వము ఇంచుమించు మనకు క్లారిటీ లేనిది. అంటే వాళ్ళ అప్పుడు 53,000 కోట్లు జీతాలకు ఉన్నింది, 28,000 కోట్లు అప్పు కొన్నింది, కానీ 81,000 కోట్లు ఏదైతే ఉందో క్లారిటీ లేదు అధ్యక్ష. దేనికి ఖర్చు పెట్టినారని ఒక్కటి ఏదన్నా ఒక్కటి ఇది ఏదైనా ఒకటి ఉంది. ఒక వస్తువు తయారు చేస్తామని కానీ, ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినామని కానీ, ఒక వర్గాన్ని చూసుకున్నామని కానీ ఎక్కడ ఏది లేదు అండి అధ్యక్ష. వాళ్ళు ఈరోజు మనం మాట్లాడేదానికి వస్తారు. అయితే ఒకటైతే చెప్పగలుగుతా అధ్యక్ష, దాచుకుండేది దోచుకుండేది ఇవన్నీ ఏదో మాట్లాడుతుంటారు కానీ మాటలు, నేనైతే ఒకటి చెప్పగలుగుతా అధ్యక్ష, చిత్తశుద్ధి మనకు ఉందా లేదా అని. చిత్తశుద్ధి ఉంది, దేవుడు భగవంతుడు ఇచ్చినాడు, చిత్తశుద్ధి ఇచ్చినాడు కాబట్టి మన ప్రభుత్వానికి, మనకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కాబట్టే మనం 3 సంవత్సరాలు 4 బడ్జెట్లు చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవాన్ని ఆశ్రయిస్తున్నాం. వాళ్ళది మాత్రము చిత్తశుద్ధి సంగతి ఏమో కానీ అధ్యక్ష, ఉక్రెయిన్ తెలివి అయితే ఉంది అధ్యక్ష. ఉక్రెయిన్ తెలివి, అసలు ఉక్రెయిన్ తెలివి అధ్యక్ష, మొన్న చెప్పినా మళ్ళా కూడా చెప్తుండే అధ్యక్ష. వాళ్ళది ఎటువంటి తెలివి అంటే, వాళ్ళ స్పోక్స్ పర్సన్ అధ్యక్ష, వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏమంటాడంటే, చాలా దిగులు ముఖం పెట్టుకొని, నేను చెప్పిన కదా అధ్యక్ష 2 పిల్లర్స్, ఒకటి అవాస్తవాలు, ఒకటి ఫిలిం ఫీల్డ్, చాలా దిగులు ముఖం పెట్టుకొని